బ్రో, జనసేన అని ఫైనల్ గా గెలిచాడు కదా, ఎలా అనిపిస్తుంది? నిజంగా చెప్తున్నాను, జనసేన గెలిచింది అంటే ఫ్యాన్స్ అందరూ ఎలా ఉన్నారు కదా. నిజంగా పవన్ కళ్యాణ్ గారు మే ఫ్యాన్స్ గా అయితే ఫ్యాన్స్ కాదన్నా ఒక ప్రభాస్ ఫ్యాన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడైనా సరే ఆయన దగ్గర కూడా హ్యాపీగా ఉండొచ్చు, బట్ ఇండస్ట్రీ అంతా కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అనమాట. అంటే ఒక చరిత్రను సృష్టించాడు అనమాట. రెండో స్థాయికే ఎక్కడ 21 సీట్కి 21 సీట్ అదే 20 సీట్లు 2 MPల సీట్లు వచ్చినాయి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చాలా ట్రోల్ చేశారు కదా లాస్ట్ 10 ఇయర్స్ లో, ఒక సీట్ కూడా గెలవలేదు అండ్ ముగ్గురు పిల్లలు ఇలా చాలా ట్రోల్ చేశాడు కదా, అన్నిటికీ సమాధానం చెప్పినట్టు. నిజంగా చెప్తున్నా, అందరికి చాలా పెద్దగా దింపాడు రాడ్ అయితే మాత్రం. ముఖ్యంగా ఎవరైతే తిట్టారో వైసీపీ నాయకులు, ఎవరైతే ఆయన బాగా ఆడుకున్నారో వైసీపీ నాయకులు ప్రతి ఒక్కడికి చాలా భారీ అంటే నించున్న ప్రతి చోట ఎమ్మెల్యేకి భారీ డిపాజిట్ తో గెలిచారనమాట. ఒక్క కూడా 10,000 20,000 కాదు, ఏంగా 80,000 90,000 60,000 30,000 గెలిచారనమాట. ముఖ్యంగా వైసీపీ నాయకులకి అయితే రామరూపాలు లేకుండా చేశారన్న. అప్పుడన్నా వీళ్ళకి 23 సీట్లు అన్న వచ్చినాయి, ఇప్పుడు ఏమొచ్చినా 14 సీట్లు వచ్చినాయి. అంటే ఒకటన్నా పవన్ కళ్యాణ్ గారు మంచిదారని ఎవరు అర్థం చేసుకోలేదు, బట్ ఈసారి అవకాశం ఇచ్చారన్నా నగ్గిన తర్వాత ఆయన ఒకటే మాట అన్నాడు, మన ఈ గెలుపు వైసీపీని కక్ష సాధించడానికి కాదు, మన భవిష్యత్తును బాగు చేయడానికి అని చెప్పి చాలా మంచి మాటలు చెప్పాడు. నిన్న వైఎస్ జగన్ గారు ఒక ట్వీట్ చేశారు, అంటే గొడవలు చాలా చేస్తున్నారు అంటే జనసేన వాళ్ళ కార్యకర్తలు, టీడీపీ వాళ్ళ కార్యకర్తలు గవర్నమెంట్ ఫామ్ కాకముందుగా చాలా గొడవలు చేస్తున్నారు, ఫామ్ చేస్తే ఇంకెంత చేస్తారు, అరాస్తా అని నిన్న ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ సరే సరే మనం ఒకటి మాట్లాడుకుందాం. ఇందులో చాలా గొడవలు, చాలా అమ్మాయిలు అన్నారు కదా, ఎవడైనా గొడవలు అంటే వచ్చే పేరే వైసీపీ పార్టీ అంటారు అనమాట. అంత గొడవలు ఉన్నాయి. ముఖ్యంగా జగన్ గారు చావు ఇంటికి వెళ్ళినా ప్రేమ ఇంటికి వెళ్ళినా నమస్కారం పెడతారు. మరి ఆయన నగ్గిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఈ గెలుపు బాగుండాలి అని చెప్పేసి చాలా అసలు నవ్వులేదు కదా మొగదు. మరి ఆ నవ్వు ఏమైంది? ఇప్పుడు ఎక్కడికి వెళ్తే అక్కడ ఇలా దండం పెట్టేవాడు, ఇప్పుడు నవ్వులేదు ఏమీ లేదు. అంటే మీరన్నారు కదా మీ ఇంట్లో మంచి జరిగితే మీ బిడ్డకు మీరే తోడుండే, మంచి జరగకపోతే వద్దమ్మా జగన్ అన్నే చెప్పాడు అన్నాను కదా. అందుకనే జగన్ అన్న చెప్పాడు కాబట్టి టీడీపీకి వేసారు, ఎందుకంటే అక్కడ ఏ ఇంట్లో మంచి జరగలేదు. పథకాలని ఆజని ఏలుముత్తలని బొక్క పోషాను అని చెప్పి ఏపీ ప్రజల్ని 5 సంవత్సరాలు నరకంలో ఏదో చేపను ఏపినట్టు ఏపేశాడన్న. జనాలు తెలుసుకున్నారు స్ట్రైక్ రేట్ తో గెలిచాడు కదా, 20 గెలిచాడు కదా. ఇప్పుడు ఫ్యాన్స్ చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు డిప్యూటీ సీఎం హోమ్ మినిస్టర్ అని ఇట్లా చాలా అనుకున్నారు, మీరు ఏమనుకుంటున్నారు? నేను చెప్తున్నాడు ఆయనకి ఏ పదవి వస్తారనేది మనకి డిసైడ్ మనకు తెలీదు, బట్ ఏ పదవులు అయినా సరే పవన్ కళ్యాణ్ గారు అన్యాయం చేయడం న్యాయమే చేస్తారని. ఎందుకంటే ఏ పొలిటీషియన్ అయినా సరే ప్రజలు డబ్బు తొమ్మే జోబులో దాచుకుంటారు తప్ప జోబులో డబ్బు తీసి ఖర్చు పెట్టరు. కానీ కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే జోబులో డబ్బు తీసి ఖర్చు పెట్టి ఏకైక వ్యక్తి అనమాట. పొలిటీషియన్ అవ్వచ్చు ఎవరైనా కావచ్చు తీసుకుంటారు. లెవెల్ లో పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడు ఎన్డీఏలో పవన్ కళ్యాణ్ కూటమి అనేది కీలకంగా మారింది, నెంబర్ 2 ప్లేస్ లో ఉంది. ఎలాంటి మినిస్ట్రీస్ ఏపీకి వస్తాయి అనుకున్నారు? డెవలప్మెంట్ ఎలా ఉంటుంది? అన్న డెవలప్ అయితే చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చే లాస్ట్ అవకాశం అని నిజంగా చెప్తున్నా. ఆ పార్టీకి నిజంగా చరిత్ర సృష్టిస్తుంది, ఎందుకంటే ఈసారి కానీ మంచి చేయకపోతే తెలుగుదేశం అనేది నామరూపంలాగా వెళ్ళిపోతుంది. బట్ ఇందులో పవన్ కళ్యాణ్ గారు కూడా చేరవి కాబట్టి ఒక ఏపీని ఇంకొక హైదరాబాద్ను హైదరాబాద్కు మించి చేద్దామని చెప్పి అయితే అనుకుంటున్నారు. బట్ జగన్ గారి పరిస్థితి అయితే మాత్రం తడిగొట్టి వేసుకుని ఇంట్లో కూర్చుని అనమాట. అంటే నాకు ఒకటి ఆయన నవ్వు అయితే చాలా మిస్ అయ్యాను అనమాట. ఒక్కసారి నవ్వాను ప్లీజ్ షర్మిల అక్క, హ్యాపీ షర్మిల అక్క, హ్యాపీయే. ఇంకా రోజక్క ముఖ్యంగా అక్క రోజక్క నమస్తే. నిజంగా అయితే మాత్రం రోజక్క అయితే రాడి దింపాడు, పేలనానికి అయితే రాడి దింపాడు. మనకి రాయలసీమ ఉంటుంది కదా, పేరు తవలేసి ఉంటాడా అంబటి రాంబాబు. ఇంకా చాలా మంది ఉన్నారు, అందరికీ రాటు దింపాడు. సో ఓవరాల్ గా నేను చెప్పొచ్చింది ఏంటంటే చాలా అంటే ఒక ప్రభాస్ ఫ్యాన్ గా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. నేను చిరంజీవి తనని చాలా ఇచ్చేసాడు కదా, అంటే పూలమాల వేసి చాలా వాళ్ళ హ్యాపీనెస్ అంతా చూసాం మెగా ఫ్యాన్ లేదు అంటే అన్న వల్ల కానీ తమ్ముడు వల్ల అయింది అనుకోవచ్చు. నిజంగా చెప్తున్నాను, దన్నం పెట్టుకుని అది చెప్తున్నాను, దన్నం పెట్టుకుని చిరంజీవి గారితో అవమానం ఇచ్చిన తన గెలుపుని తన కాళ్ళ దగ్గర పెట్టాడు పవన్ కళ్యాణ్ తెచ్చి. నిజంగా చెప్తున్నాను, అన్నకి అన్ని ముందు ఎవరితో అవగౌరవంగా పరిగణించి అదే పెట్టి రోడ్డు మీద ఉంచోబెట్టి ఇదేనా నీ గెలుపు అని చెప్పి నీ కాళ్ళ దగ్గర తెచ్చిపెట్టాడు అనమాట. సో నాకైతే ప్రేమ అయితే చాలా బాగుంది. అఖిరానందన్ ఎక్కడికి వెళ్ళినా నాన్నగారు వెనకాల ఉంటాడు, ఎలా చూస్తున్నారు బ్రో? నిజంగా చెప్తున్నాడు మనకి ఇంకో ప్రిన్సెస్ అన్న. నిజంగా చెప్తున్నాను ఇంకో మెగా ప్రిన్సెస్ అన్నమాట ఈ ఇండస్ట్రీకి. హాలీవుడ్ రేంజ్ కట్అవుట్ మనోడిది, బట్ సినిమాల్లోకి వస్తే మాత్రం మనోడు తిరిగి క్రేజ్ గారు కూడా కాంప్లిమెంట్ ఇచ్చారట, మీ నాన్నలాగా పోస్టార్ కావాలి కూడా. పోస్టార్ ఆడి ఈజీగా అయిపోతారు, ఎందుకు అనుకున్న స్కిల్స్ కావచ్చు లేదంటే అందం కావచ్చు. అంటే మెగా ఫ్యామిలీకి ఒక హీరో కాయ అవకాశం ఒక మెగా ఫ్యామిలీకి ఉంటుందన్న, ఏ హీరోకి ఉండదు. ఎందుకంటే ఒక కట్అవుట్ కావచ్చు, ఒక బాడీ కావచ్చు, కమర్షియాలిటీ కావచ్చు, అన్ని కూడా మెగా ఫ్యామిలీకే. సో ఇప్పుడు రాజకీయ పరంగా కూడా అంటే చాలా మంచి రోజులు ఆయనకి వచ్చే అన్ని మంచి రోజులే, ఇంతకు ముందు కూడా మంచి రోజులే. ఒక గెలుపులో అందరికి సమాధానం చెప్పిండు అనుకోవచ్చు, పర్సనల్ గా విమర్శించిన వాళ్ళకి అందరికి, పర్సనల్ గా ఇండస్ట్రీకి అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గెలుపు
ఒక అన్ని పరంగా చూడవచ్చు, ఏ విధంగా పరంగా ఒక గుణపాఠం అన్న లాగు పెట్టి గోమెంట్ తగినట్టు అనిపించింది. ఇప్పుడు మరి గెలిచాడు కదా భారీగా, మరి పరిపాలన సరిగా అయిపోతే మళ్ళీ తనకి కూడా జగన్ పరిస్థితి వస్తుంది కదా. అవునన్నా ఊటన్నా పవన్ కళ్యాణ్ గారు అయితే చేసే మనిషి కాదు, చెప్తాను అన్యాయం చేసే మనిషి కావట్టు అని డబ్బులు అనేది ఎవరైనా దొప్పుతారని, ఎందుకు దొప్పరాని నువ్వు తప్పను 10 రూపాయలు ఇస్తే 8 రూపాయలు అంటే జగన్ ఏం చేశాడు, 10 రూపాయలకి కనీసం 6 రూపాయలు వచ్చి పెట్టలేదు. రెస్పాన్సిబిలిటీ పెరిగింది కదా, పెరిగింది అదే చెప్తున్నా. నిజంగా అయితే మాత్రం ఇప్పుడు ఆ దగ్గర ఉన్న ఏపీ ప్రభుత్వం చూస్తే, ఏపీ సిచ్యువేషన్ చూస్తే తిరిగిలాంటి డబ్బు ఉంది, ఇసుక కావచ్చు, కోట్లు కావచ్చు, చాలా అంటే ఏ అంటే ఎక్కడా లేదు.